గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం మురికిపూడిలోని మల్లేశ్వర స్వామి ఆలయంలో భారీ చోరీ జరిగింది. గంగా బ్రహ్మరంభ సమేత మల్లేశ్వర స్వామి ఆలయంలో విగ్రహం చోరీకి గురైంది. ఆలయంలో వినాయక విగ్రహాన్ని గడ్డపారతో తవ్వి దుండగులు ఎత్తుకెళ్లారు. స్థానికుల సమాచారం ఇవ్వడంతో విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పొట్ట భాగం తీసారండి. లేదు ఇక్కడ చూడు, ఇక్కడ పక్కన పక్కన ఎందుకు చుట్టూ కొడితే అసలు షాప్ కట్ కాదు, కొడితేనే గ్రానైట్ రాయి కదా, అలా చిన్న అది నాదన్ పాత విగ్రహం కూడా పగలగొట్టారు. ఓల్డ్ కాదు, వినాయకుడు. సరే, నిధులు బ్యాచ్ అదే నిధులు బ్యాచ్ మొత్తం ఎంత ఉన్నాయి? ఇదే అక్కడ అదే పొలిమేరా, అది ఇదే అంటే మన డౌన్లో దిగింది. చిలకలూరుపేట రూరల్ మండలంలోని మురికిపూడి గ్రామ శివారులో మల్లేశ్వర స్వామి గుడిలో రాత్రి దొంగతనం జరిగింది. ఇక్కడ వినాయకుడి యొక్క రాతి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు తీసుకొని వచ్చి మాటలు పోయే దారిలో దాన్ని పగలగొట్టింది. బహుశా ఇది నిధుల కోసం తిరిగే నేరస్తులు ఈ పని చేసింటారని నేను అనుకుంటున్నాను. దీని మీద క్లూస్ టీమ్ కూడా వచ్చింది, కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి ఈ కేసును డిటెక్ట్ చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తాను.